సార్, ఇండస్ట్రీలో ఇంకొక టాక్ ఏంటంటే దిల్ రాజు గారికి, అల్లు అరవింద్ గారికి పడట్లేదు, మైత్రి వాళ్ళకి అండ్ వీళ్ళకి పడట్లేదు అనే మాట వినిపిస్తూ ఉంది. ఎలా చూడాలంటారు? మీకు చెప్పిన విషయాలు నిజం ఉండొచ్చు. ఇండస్ట్రీలో ఇవన్నీ కూడా కామనే. ఎవరు పెంచారు? దిల్ రాజు గారిని పెంచింది వాళ్ళే కదా. వాళ్ళే గిల్ట్ కదా. వాళ్ళ గిల్ట్లో వాళ్ళకే పట్టలేదు. అది గిల్ట్ అని సపరేట్గా 21 మంది పెట్టుకున్నారు. దాంట్లో అందరూ వీళ్ళే ఉన్నారు కదా. కనుక వాళ్ళందరూ కూడా దాంట్లో వాళ్ళకి పడకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మైత్రి వాళ్ళు ఉన్నారు. మైత్రి వాళ్ళు ఇప్పుడు దిల్ రాజు గారి కంటే కూడా టాప్లో ఉన్నారు. అరవింద్ గారు ఒకప్పుడు టాప్ మెగా ఫ్యామిలీ. ఇప్పుడు కొంచెం దిల్ రాజు గారు టాప్లో ఉన్నారు. ఇష్యూస్ వస్తాయి కంపల్సరీ. ఎదుగుతున్న కొలది ఇష్యూస్ వస్తాయిగా. అలాగే మరి దిల్రాజు గారిని పెంచింది ఎవరు? ఈ సురేష్ బాబు గారు, ఈ అరవింద్ గారే కదా. కనుక ఆ తర్వాత మైత్రి అన్నోళ్ళు వచ్చారు. వాళ్ళు ఒక సంస్థ, వాళ్ళు ఇప్పుడు కంటిన్యూ సినిమాలు తీస్తున్నారు. నెక్స్ట్ ఇంకో సంస్థ వస్తుంది. ఎవరు ఏమైనా సరే వస్తూ ఉంటే చైల్డ్ లింక్ ఇది సంస్థ. ఒకళ్ళు వెళ్తారు ఒకళ్ళు వస్తారు. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ దిల్రాజు గారిది నడుస్తుంది. ఇప్పుడు తర్వాత వచ్చి మైత్రిది వచ్చింది. తర్వాత ఇంకొకళ్ళు రావచ్చు. సార్, మీరు దాసరి గారి లైఫ్ జర్నీని ఒక బయోపిక్గా తీయాలని అనుకుంటున్నారని విన్నాము. ఏంటి ఆ ప్రాసెస్? ఎంత అంటే దాసరి గారి చరిత్ర ఏంటంటే, ఆయన తాతామానవుడి నుంచి అప్ టు చనిపోయిన దాకా ఆయన ఎన్ని స్ట్రగుల్ పడ్డాడు, ఎంతమంది కాలుకు దండం పెట్టారు, ఎంతమంది ఆయన గేటు ముందు నించున్నారు, ఎంతమంది ఆయన అవమానపరిచారు, ఎంతమంది మొత్తం ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా దీంట్లో ఎస్టాబ్లిష్ చేసి, అది దాసరి చరిత్ర అనేది ఇప్పుడున్న వాళ్ళు చాలామందికి తెలియదు. ఆయన చరిత్ర తెలియాలి కాబట్టి ఆ చరిత్ర తీయాలని చూస్తున్నాం. ఆర్టిస్టులు అందరినీ కరెక్ట్గా సెట్ చేసి మొత్తం అంతా చేసి మే 4కి ఓపెన్ చేసి నెక్స్ట్ ఇయర్ మే 4కి రెడీ చేయడం చూస్తాం. 2024 మే 4కి రెడీ చేయడం చూస్తాం. ఆ క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారు? అందుకే 1 ఇయర్ టైం తీసుకుంటాం. 1 ఇయర్ టైం. చాలా క్యారెక్టర్స్, చాలా ఆలోచనలు ఉంటాయి కదా. చాలా ఉన్నాయి ఆలోచనలు, చాలా ఉన్నాయి. నిజం నిర్భయంగా తీయాలి. ప్రతి ఒక్కరు కూడా ఆయన అవమానించిన వాళ్ళు అలా ఫోటో దింపాలి. అది జరుగుతుంది కంపల్సరీ. ఆయన మొత్తం టాటల్గా ఆయన దగ్గర చాలామంది ఏమంటారు, అది ఆయన చాలామంది ఆయన దగ్గర తీసుకొని ఆయన లబ్ధి పొంది ఆయన అవమానించిన కూడా ఉన్నారు. ఆయన కష్టాలన్న వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి చరిత్ర అంతా ఉండాలి. అది ప్రతి ఒక్క క్యారెక్టర్ ఉండాలి. తాత మనం నుంచి ఆయన ఎలాగొచ్చారు, బొబ్బులు పులి, తర్వాత మేస్త్రి, అన్నీ ఒక వసే రాములమ్మ, అలాగే మొత్తం టోటల్గా చెన్నై అసోసియేషన్ 2 ఎందుకయ్యాయి, మొత్తం టోటల్ కార్మికులు ఆయన ఎందుకు ఆదరించారు, అన్నీ రావాలి చరిత్ర. అవసరమైతే 2 పార్ట్లైనా తీస్తాం, కానీ ఆయన చరిత్ర ఒక్కరికి కొంచెం మొత్తం ఉన్నది ఉన్నట్టే తీస్తాం. సార్, ఇప్పుడు మేము ఎప్పుడైనా సినిమా, పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఈ హీరోకి వాల్యూ పెరిగింది, పాన్ ఇండియా రేంజ్ వచ్చేసింది, వాళ్ళకి రెమ్యునరేషన్స్ కూడా హైక్స్లో ఉన్నాయి. అంటే క్రోస్లో 70 క్రోస్ తీసుకుంటున్నారు, 50 క్రోస్ తీసుకుంటున్నారు, పలానా మహేష్ బాబు, అల్లు అర్జున్ చెప్తూ ఉంటారు, రాస్తూ ఉంటారు. అది ఎంతవరకు వాస్తూ ఉంటారు? నిజంగా అంతంత రెమ్యునరేషన్స్ తీసుకుంటారా హీరోస్? ఇప్పుడు ఒకటమ్మా, ప్రేక్షకుడు డబ్బునే వాళ్ళు పంచుకుంటారు. ప్రేక్షకుడు ఎన్ని కోట్లు వస్తే ఆ ప్రేక్షకుడు దాంట్లో 50% రెమ్యునరేషన్ వెళ్ళిపోతుంది. 50% కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, అందరు ఆర్టిస్టులు డబ్బులు. ఈ 50% హీరోయిజమేజ్ మీద వస్తుంది కాబట్టి వెళ్ళిపోదు. అక్కడ ప్రేక్షకుడి మీద 200 టికెట, 300 టికెట, 400 టికెట, అందుకే అంటాను ప్రతి భారం మన భారం ప్రేక్షకుడు పడుతుంది. మన తిండి 5-స్టార్ తిండి ప్రేక్షకుడి మీద పడుతుంది. మన కార్వేను ప్రేక్షకుడి మీద పడుతుంది. మన సపరేట్ ఫ్లైట్ ప్రేక్షకుడి మీద పడుతుంది. మనం నడుపుతున్న బండి ప్రేక్షకుడి మీద పడుతుంది. మీది కాదు, ప్రేక్షకుడు ఇచ్చిన డబ్బులతో మనం వాడుకుంటున్నాం. ఇస్ ద వాస్తవం. ఇక్కడ ఉన్న సినిమా ఆర్టిస్టులు అందరూ కూడా ప్రేక్షక దేవుడు. ప్రేక్షకులు మనకి ఇస్తున్న డబ్బుని మనం వాడుతున్నాం. ప్రేక్షకుడే సినిమా చూడకపోతే ఎక్కడి నుంచి వాడతాం? ప్రేక్షకుడు సినిమా చూడకపోతే మన డబ్బు ఎక్కడి నుంచి వాడతాం? సపరేట్ ప్లేట్ ఎలా వేసుకుంటూ వెళ్తాం? ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. పుట్టుకతో మనకు సపరేట్ ప్లేట్ లేదు, పుట్టుకతో కార్వెన్ లేదు, పుట్టుకతో మనకు 2 కోట్ల 50 లక్షలు కారు లేదు, బెంజ్ కారు లేదు. ఇవన్నీ ప్రేక్షకుడు మనకి ఇచ్చారు. పుట్టుకతో 5-స్టార్ హోటల్లో టిఫిన్, మార్నింగ్ టిఫిన్ 5000, మధ్యాహ్నం భోజనం 10,000 రూపాయలు, నైట్ డిన్నర్ 22,000 రూపాయలు లేదు. ఇవన్నీ ప్రేక్షకుడు మనకి ఇచ్చాడు కాబట్టి ప్రేక్షకుడి డబ్బుతో మనం తింటున్నాం. సార్, ఒక ఫైనల్గా క్వశ్చన్, ఎప్పుడో నుంచి మీరు ఇది చెప్తూనే ఉన్నారు, బట్ ఆ చేంజెస్ అయితే జరగట్లేదు. ఇప్పుడు రైట్ నో సినిమా థియేటర్స్ పరిస్థితి ఏంటి అంటే, సినిమా టికెట్స్ రేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆల్మోస్ట్ మల్టీప్లెక్స్లో సినిమాలు చూడాలంటే, ఒక ఫ్యామిలీ మొత్తం వెళ్ళి సినిమా చూడాలంటే చాలా అంటే టికెట్ రేట్ కంటే అక్కడ పాప్కార్న్ రేటే ఎక్కువగా ఉంది.
సో మీరు 1 ఇయర్ నుంచి కూడా ఇదే చెప్తున్నారు, కానీ అటువంటి చేంజెస్ ఏమీ రావట్లేదు. మల్టీప్లెక్స్లో సినిమాలు చూడడం అలవాటు అవుతుంది అంటే ప్రతి శుక్రవారం ఒక సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఒక శుక్రవారంతో ఆగిపోరు కదా సార్ సినిమా చూడడం. ప్రేక్షకుల్లో అవేర్నెస్ రావాలి, ఎందుకంటే మొత్తం నేషనల్ వేర్గా మల్టీప్లెక్స్ అనేది ఒక సిస్టమ్, అది హైకోర్టులో కూడా ఓడిపోయారు. అంటే మల్టీప్లెక్స్ గెలిచాయి. వాళ్ళు ఏమంటారంటే 5 స్టార్లో ఒక రేటు, 2-3 స్టార్లో ఒక రేటు, 2 స్టార్లో ఒక రేటు, కాకావాట్లో ఒక రేటు. ఇది ఈ సిస్టమ్. మల్టీ సింగిల్ స్క్రీన్ గెలిచి చూడమండి, మా దగ్గరికి ఎందుకు సినిమా చూస్తున్నారు? మేము చూడమని అడగట్లేదు. మీ సినిమా చూశారు, మేము కొనమని అడుగుతున్నావా? మేము బలవంతంగా మేము పెడుతున్నామా? పెట్టట్లేదు. బయట బండారాలు మేము ఎందుకు యాక్సెప్ట్ చేయమంటున్నాం? మా సేఫ్టీ మెజర్స్ పెట్టి మేము బయట మెంబర్స్ బయటవి మేము ఎలా చెయ్యం. కనుక మా 5 స్టార్ హోటల్ రేంజ్, మీరు 5 స్టార్ హోటల్లోకి వెళ్తున్నప్పుడు మీరు ఎంత ఇస్తున్నారు బిల్లు? 2 ఇడ్లీకి మీరు 270 రూపాయలు ఇస్తున్నారు. అదే 2 ఇడ్లీకి మీరు 3 స్టార్లో అయితే 150 ఇస్తున్నారు. అదే మీరు 1 స్టార్లో అయితే మీరు 70 రూపాయలు ఇస్తున్నారు. అదే మీరు రోడ్డు మీద అయితే 30 రూపాయలు ఇస్తున్నారు. మేము మిమ్మల్ని కొనమని చెప్పలే అనేది వాళ్ళ వాదన. ఇది ప్రేక్షకులు సింగిల్ స్క్రీన్కి వెళ్ళాలి. ఒకవేళ దీనికి వస్తే మీరు కొనడం మానేయాలి. మీరు ఫుడ్ అనేది మొత్తం టోటల్గా మాంది ఎందుకు తగ్గింది అనేది అది ఇన్వెస్టిగేషన్లో రివ్యూలో దానికి తెలిసి వాళ్ళు రేట్లు తగ్గించడానికి వస్తారు. మీరు ఏదైనా మన 400 రూపాయలు టికెట్ పెట్టారు, కొనడం మానేశారు, వెళ్ళడం మానేశారు థియేటర్లకి, అప్పుడు ఏం చేశారు? అందరూ తెలుసుకొని అమ్మో జనాలు రావట్లేదు 150 రూపాయలు పెట్టారు. మీరు అదే పాప్కార్న్లు కానీ అదే మీరు ఐటెం సమోసాలు కానీ అదే టీ కానీ మీరు మొత్తం టోటల్గా వెళ్ళి కొంచెం ఒప్పుగ్గా ఒక నెల రోజులు 2 నెలలు మీరు క్యాంటీన్ని ముట్టుకోకండి, అప్పుడు దానికి ఎందుకు రివ్యూ వస్తుంది? నేను కూడా షాపులు ఉన్నాయి, నాకు కూడా వేరే వేరే ఉన్నాయి కదా, ఎందుకు మేము అప్పుడు రివ్యూ చేసుకుంటాం? ఏంటి అసలు ఎందుకు మన దగ్గర కలెక్షన్ తగ్గింది? లాస్ట్ మంత్ 5 లక్షలు ఉన్న క్యాంటీను ఈరోజు 100,000 రూపాయలకి ఎందుకు పడిపోయింది? అంటే రేట్ల మీద మనకి ఇబ్బంది వస్తుందని ఇవన్నీ వస్తాయి. కనుక ఇవన్నీ ప్రజల చేతుల్లో ఉంది, ప్రేక్షకుల చేతుల్లో ఉంది, ఇది మన చేతుల్లో ఉంది, వాళ్ళ మనం అని కాదు. కనుక వాళ్ళు మారిందాక మారలేదు. నేను నా సొంతగా వస్తే నేను అర్థం నాది, నేను చెప్పడం నా ధర్మం కానీ వాళ్ళు వింటే అవుతుంది. ఒకటి, రెండోది థియేటర్ సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. సింగిల్ స్క్రీన్స్లో ఈ రోజుల్లో తెలంగాణలో నిజమైన నిర్మాతకి అన్యాయం జరుగుతుంది. నిజంగా సినిమా ఫీల్డ్లోనే బతికి సినిమా ఫీల్డ్లోనే చచ్చిపోయే నిర్మాతకి ఆ సినిమా తీసి ఆ సినిమా పట్టుకొని థియేటర్కి వెళ్తే ఆ సినిమాకి ఇవ్వకుండా ఎవరో కొంత సినిమాలు తీసి ఆ సినిమాలు హీరోలు అవ్వచ్చు, ఆలయ హీరోలు అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, ఆ థియేటర్కి లక్షల డబ్బులు కట్టి ఆ థియేటర్లో షో పడకపోయినా ఆ థియేటర్లో డబ్బులు కడితే చాలు. మీరు షో పడద్దు, తాళం వేసే ఉండొచ్చు కానీ నో షో పడిన పడదు కానీ సినిమా నిజంగా సినిమా ఇండస్ట్రీలో బతికి ఆ సినిమా తీసిన వాడికి సినిమా ఇవ్వట్లేదు, కానీ నువ్వు డబ్బు కట్టేవాడు సినిమా ఇస్తున్నావు. ఆ థియేటర్ వారమంతా బందే ఉంటుంది, తాళమే ఉంటుంది, నో షో, కానీ నీకు డబ్బు వస్తుంది. కాబట్టి దీనివల్ల ఆ సగటు నిర్మాత, నిజంగా సినిమా తీసే నిర్మాత నష్టపోతున్నాడు, చచ్చిపోతున్నాడు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్, అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. మొత్తానికి విన్ అయ్యారు అండ్ మంచి మేనిఫెస్టో రెడీ చేసుకున్నారు. మీ ఇండస్ట్రీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఛాంబర్ నుంచి ఎప్పుడు ఉంటారు నట్టి అనేలాగా గెలిచారు. సో ఇంకా ముందుకెళ్ళాలి మనస్ఫూర్తిగా. మా టీవీ నుంచి నేను విష్ చేస్తున్నాను. ఇప్పటివరకు మిమ్మల్ని అభిమానించే మీ ఫ్యాన్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ వెంట ఉన్న మిత్రులకు కావచ్చు, ఈ విన్నింగ్ని మీ మాటలో చెప్పాలంటే ఎలా చెప్తారు మా ఆర్టీవీ ప్రేక్షకులకు కావచ్చు? ఆర్టీవీ తరపు నుంచి నాకు వేసిన ఓటు వేసిన ప్రతి ఒక్కరికి, నా ఫ్యాన్స్కి, నా ఫ్రెండ్స్కి, నా పెద్ద నిర్మాతలకి, అందరికీ, చిన్న సినిమా పెద్ద సినిమా నిర్మాతలందరికీ, నాకు ఓటు వేసిన వాళ్ళకి, నేను నన్ను నమ్ముకొని పెట్టిన, నన్ను నమ్మి ఓటు వేసిన వాళ్ళందరికీ, ఒమ్ము చేయకుండా నేనే సర్వీస్ అయితే చేయాలనుకుంటున్నా ఆ సర్వీస్ మీకు ఎల్లప్పుడూ ఉంటాను. నేను ఏ రోజైతే సర్వీస్ చేయలేను అనుకుంటానో నేను శాశ్వతంగా మీకు రిటైర్మెంట్ అవుతానే తప్ప మీకు నేనున్నంత వరకు మీ మాటని నేను ఎప్పుడు కూడా జవదాటను. మీకు ఏ నేను ఏదైతే ఆలోచన ఉందో మీ అందరి కోసం నేను ఎక్కడైనా పోరాడతాను. కౌన్సిల్లోనైనా సరే అందరికీ వెల్ఫేర్ కోసం ఏ రావాలో అవన్నీ ఫైట్ చేస్తా. అలాగే మొత్తం టోటల్గా పొలిటికల్ అవ్వచ్చు ఏమైనా అవ్వచ్చు, నేను ఉన్నది నిజమే మాట్లాడతాను. పార్టీలకు నాకు సంబంధం ఉండదు, ఎవరితోనో ఉన్నది మాట్లాడతా, దాన్ని రెక్టిఫై చేసుకోగలగాలి తప్ప ఇది కాంట్రవర్షియల్గా తీసుకోకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ సో మచ్ వన్స్ అగైన్. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్. సబ్స్క్రైబ్ ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు.